ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. నా దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వాక్యంలో నీతి అను నా దక్షిణ హస్తముతో నేను నిన్ను ఆదుకొందును అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు, నీతి అనే నా దక్షిణహస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను అని. మరి మన జీవితంలో మనకు బాధలు కలిగినప్పుడు, కష్టాలు ఎదురైనప్పుడు, కన్నీరు వచ్చినప్పుడు మనల్ని ఆదుకునే వాళ్ళ కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. అయిన వాళ్ళ కొరకు, స్నేహితుల కొరకు, బంధువుల కొరకు, రక్త సంబంధికుల కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. మనుషులందరూ మనల్ని ఆదరించినా ఆదరించకపోయినా దేవుడు మనల్ని ఆదరిస్తాడు అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఆయన ఆదరించడం అనేది మన జీవితంలో ఒక శాశ్వతమైన పరిష్కారం. ఎందుకంటే మనుషుల యొక్క ఆదరణ ఎంతకాలమో ఎంతసేపో మనకు తెలిసిన విషయమే. ఆయన మనల్ని ఆదరిస్తే మనకు ఆపద వస్తుందన్న భయం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మనకు కలిగిన శ్రమలో మన జీవితంలో ఆయన మీద ఆధారపడి ఆయన వైపు మనం తిరిగినట్లయితే ఆయన దక్షిణ హస్తంతో మనల్ని ఆదుకొని మనకు సహాయం చేస్తాడు. ఈ లోకంలో ఉన్న మనుషులు కొంతమంది మనం బాధలతో ఉన్నప్పుడు, ఇబ్బందులతో ఉన్నప్పుడు 4 మాటలు చెప్పి సరిపెట్టుకుంటారు, క్రియల రూపంలో చూపించరు. కానీ మన దేవుడు ఎవరంటే మాటతోనే కాదు కానీ క్రియల రూపంలో మనల్ని ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఆయన ఏ రీతిగా మనల్ని ఆదుకుంటాడు అని మనం గమనిస్తే ఆయన సాహస కార్యాలు చేసి మనల్ని ఆదుకుంటాడని కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడి ఉంది. సాహస కార్యము అంటే ఎవరు కూడా తెగించి చేయలేని కార్యం ఎవరైతే చేస్తారో దానినే సాహస కార్యం అంటారు. మరి మన దేవుడు సాహసించి మన పితరుల జీవితాలలో అనేక అద్భుతమైన కార్యాలు చేసి వారిని నడిపిస్తూ వచ్చాడు. మరి ఆనాడు మన పితరులు ఆరాధించిన దేవుణ్ణి ఈ దినాన మనము కూడా ఆరాధిస్తున్నాం గనుక మన జీవితంలో దేవుడు సాహస కార్యాలు చేయబోతూ ఉన్నాడు. అంతేకాకుండా నీ ద్వారా సాహస కార్యాలను జరిగించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. నేను దేవుణ్ణి, నేను గొప్పవాణ్ణి, నాకు సాధ్యమే కానీ మీకు సాధ్యం కాదు అనే దేవుడు కాదు గాని మన దేవుడు. ఆయన వలె మనము కూడా సాహసమైన కార్యాలు చేయాలని ఆశపడే దేవుడు, ఇష్టపడే దేవుడు మన దేవుడు. మొదటిగా ఆయన సాహసమైన కార్యాలు చేసి మనల్ని ఆదుకుంటాడు. రెండవదిగా మనం గమనిస్తే ఆయన మనకు తోడుగా ఉండి మనల్ని ఆదుకుంటానంటున్నాడు. ఆయన మనకు తోడుగా ఉంటే మనకు ధైర్యం కలుగుతుంది. మనం దాటలేని సమస్యలన్నిటినీ ఆయన దాటించగలుగుతాడు. అంతవరకు కూడా మనల్ని నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించాలి, యేసయ్య చేతిని మనం పట్టుకుంటే మనం ఒకవేళ యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోతామేమో, కానీ యేసయ్య మన చేతిని పట్టుకొని ఆయన మనకు తోడుగా ఉంటే మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టబడము, ఎక్కడ కూడా తొట్రెళ్లకుండా మనం కాపాడబడతాం. అందుకే ఆయన తోడును మనం కోరుకోవాలి, ఆయనను ఆశ్రయించాలి. అప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటే మనల్ని ఆదుకొని అన్ని విషయాల్లో మనకు తోడై ఉండి నడిపిస్తాడు. అంతేకాకుండా మూడవదిగా మనం గమనిస్తే మన శత్రువుల చేతిలో పడకుండా ఆయన మనల్ని ఆదుకుంటానంటున్నాడు. మన విరోధి అయిన సాతాను మనకు శత్రువు. మరి మన శత్రువైన ఈ అపవాది మనల్ని ఎంతగా కృంగతీయాలని సమస్యల మధ్యలోకి మనల్ని నడిపిస్తున్నాడో, ఈ లోకంలో ఉన్న భయంకరమైన పాపంలో మనం పడి నశించిపోవాలని వాడు ఎంతగా ప్రయత్నం చేస్తున్నాడో మనకందరికీ తెలిసిన విషయమే. మరి వాడి హస్తాలలో మనం చిక్కబడకుండా, వాడి కుయుక్తి తంత్రాలలో మనం చిక్కబడకుండా దేవుడు మనల్ని ఆ శత్రువు చేతిలోంచి కాపాడుతానంటున్నాడు, ఆదుకుంటానంటున్నాడు. వాడి క్రియలన్నింటినీ కూడా అణచివేసి దేవుడు మనకు జయమిస్తానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుంటానంటున్నాడు గనుక మరి నువ్వు ఆదుకునే ఆయన హస్తం వైపు, ఆయన వైపు నీ తిరగలిగినట్లయితే నీ శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో ఆయన మీద నువ్వు ఆధారపడి ఆయనను నువ్వు ఆనుకున్నట్లయితే నిశ్చయముగా ఆయన నిన్ను ఆదుకొని నీకు కలిగిన శ్రమలన్నిటి నుంచి నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేస్తాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని పరిపూర్ణంగా నీ జీవితంలో నెరవేర్చి నేను బహుగా ఆశీర్వదిస్తాడు. మరి ఈ దినాన ఈ వాగ్దానాన్ని నా దేవుడు నీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్.
పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినాన ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు దీవించండి. నీతి అనే నా దక్షిణ హస్తంతో నేను మిమ్మల్ని ఆదుకొందును అని మీరు వాగ్దానం చేస్తున్నారు. మీరిచ్చిన వాగ్దానాన్ని ఈ దినాన నీ బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చండి. మీరు ఏ రీతిగా ఆదుకుంటారో మీరు తెలియపరచారు. సాహసమైన కార్యాలు చేస్తూ మాకు తోడుగా ఉంటూ మా శత్రువులందరి మీద మాకు జయమిస్తూ మమ్మల్ని ఆదుకుంటానని మీరు సెలవిస్తున్నారు. ఆదుకునే దేవునిగా ఈ మాటలు వినని బిడ్డలందరికీ మీరు తోడై ఉండండి. శ్రమలలో నుంచి, ఇబ్బందులలోంచి, శత్రువుల చేతిలోంచి ఈ బిడ్డలకు మీరు తోడయ్యుండి సాహసమైన గొప్ప కార్యాలు చేసి నీ బిడ్డలకు జయమనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. ఈ దినమంతా నీ సన్నిధి నీ బిడ్డలకు తోడుగా ఉంచి గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలు నీ బిడ్డల జీవితంలో చేసి మహిమ మీరు పొందుకొనమని, నీ బిడ్డలందరినీ ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.